ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 21వ ఆదివారము. దావీదు వంశరాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19వ వచనము నుండి 23వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19వ వచనము నుండి 23వ వచనం వరకు. ప్రభువు నన్ను రాజగృహ నిర్వాహకుడను రాజప్రసాద అధ్యక్షుడనైన షెబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పమని చెప్పెను. ప్రభువు ఇట్లా నేను నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడును నా సేవకుడనైన ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టునకు అతనికి కట్టబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. అతడు చెరిచిన దానిని ఎవరును మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరును తెరువలేరు. నేనతనిని గుడారపు మేకుని వలె గట్టిగా దిగగొట్టుదును, అతడు తన కుటుంబమునకు అంతటికిని వన్నె తెచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. ఆయన నుండియే ఆయన మూలముననే ఆయన కొరకే సమస్తము ఉన్నవి. రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనము నుండి 36వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనము నుండి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనది. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుక, ఆయనకు సలహాదారులెవరు. తిరిగి ఆయన చే ఇచ్చివేయబడుటకుగాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు. ఏలైనా ఆయన నుండియే ఆయన మూలముననే ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసిరియ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకటని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను, నరకశక్తులు దీనిని జయించజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చెదను, భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు
నీవు దేనిని విప్పుదువు అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.